సహారా ఎడారి ప్రాంతంలో నివసించే పురాతన తార్వేగ్ జాతిలో బాల్య వివాహాలు లేవు. యువతలకు 27 దాటిన తర్వాతే పెళ్లి చేస్తారు. పెళ్లికి ముందు ఎవరితోనైనా గడపచ్చు, పెళ్లి తర్వాత మాత్రం అన్ని బంద్. ఇలా వారిలో చాలా చిత్ర విచిత్ర కట్టుబాట్లున్నాయి. 1000లకు పైగా చరిత్ర కలిగిన ఈ జాతి జనాభా దాదాపు 1.25 కోట్. ప్రస్తుతం వీరు మోలి, నిగర్, ఉత్తర నైజీరియా, అల్జీరియా, ఆగ్నేయ లిబియా, ఎడారి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిది మాతృస్వామ్య వ్యవస్థలా కనిపిస్తున్నా పూర్తిగా మాత్రం కాదు. తమ సంస్కృతి సంప్రదాయాలను వీరు తరతరాలుగా చెక్కు చెదరకుండా పరిరక్షించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ యువతి యువకులు పరస్పర ప్రేమలేఖల పేరిట కవిత్వాలను రాసుకుంటారు. ఈ జాతి మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటాయి. ముఖ్యంగా శృంగార స్వేచ్ఛ. పెళ్ళయ్యే వరకు ఎవరితోనైనా గడపచ్చు, తప్పులేదు. పెళ్ళైన తర్వాత మాత్రం భర్తతోనే గడపాలి. పెళ్లి కాకముందు ఓ యువతి గుడారంలోకి ఆమె ఇష్టపడ్డ యువకుడు వస్తే గుడారంలో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని గ్రహించినట్టే గడపాలి. వీలైనంత వరకు వారికి స్వేచ్ఛను కల్పించాలి. అంతేకాదు, అలా వచ్చే యువకులు రాత్రి పొద్దుపోయాక మౌనంగా గుడారంలోకి వచ్చి తెల్లవారక ముందే తిరిగి వెళ్ళిపోవాలన్నది వారి నియమం. ఆడమగ కలిసి గుడారంలోనే జీవిస్తారు. అయినా సరే మహిళలకు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. పెళ్లి సమయంలో యువతులు కట్నంగా తన గుడారం, ఒంటెలు, గాడిదలను పెళ్లి కొడుక్కిస్తారు. పెళ్లైన తర్వాత భార్య ఒప్పుకుంటేనే భర్త ఇతర మహిళల ముందు భోజనం చేయవచ్చు. కానీ అత్తగారి ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదన్నది వారి నియమం. దీన్ని వారు పక్కగా పాటిస్తారు. ఇంటి పెత్తనం మహిళదైనా అది పూర్తి మాతృస్వామ్య వ్యవస్థ కాదు. రాజకీయాలు నెరపేది మాత్రం పురుషులే. అవసరమైనప్పుడు తప్పనిసరిగా మహిళల అభిప్రాయాలను తీసుకుంటారు. ఇంట్లో వంట వార్పు, పిల్లల పోషణను మహిళలే చూసుకుంటారు. ఈ జాతిలోని కొన్ని సంచార స్థావరాలను కలిపి ఉంచేందుకు కృషి చేసిన మహిళను రాణి లేదా గుడార అధినేత్రిగా ఎన్నుకుంటారు. పెళ్లైన మహిళలు భర్త నచ్చకపోతే వెంటనే విడాకులు ఇవ్వచ్చు. అలా ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటే అన్నిసార్లు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ మహిళకు ఉంటుంది. పెళ్లి సందర్భంలో యువతి ఇచ్చిన కట్నాన్ని విడాకులప్పుడు మళ్లీ వెనక్కి తీసుకుంటుంది. ఇక్కడ పెళ్లిని ఎంత ఆడంబరంగా చేస్తారో విడాకులను కూడా అంతే వేడుకగా చేస్తారు. దీని అర్థం ఆమెను పెళ్లి చేసుకోవటానికి మరో అవకాశం దొరికిందని ఒంటరిగా ఉంటున్న మగవాళ్లకు తెలియచెప్పడమే. విడాకుల తర్వాత పిల్లలు తల్లితో ఉండిపోవాల్సిందే. వీరిపై తండ్రికి హక్కు ఉండదు. విడాకులు పొందిన మగవాళ్లు మాత్రం తమ తల్లి వద్దకు, అంటే సొంత గుడారానికి వెళతారు. మహిళలు బురఖాలు ధరించరు, కానీ మగవాళ్లు ధరిస్తారు. వాళ్లకు దుష్టశక్తులు ఆవహించకుండా ఉండేందుకే ఈ ఏర్పాటట. మహిళలు మగవాళ్లతో సమానంగా ఒంటెలపై స్వారీ చేస్తారు, గాడిదలతో పనిచేయిస్తారు. ఈ జాతిలో కుటుంబం అంతా ప్రధానంగా ఒంటెలు, గాడిదలు, మేకల పోషణపైనే ఆధారపడి బతుకుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.